అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహ్ ఇలా యౌమిద్దీన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్. ఈరోజు ప్రవర్తన గురించి, మనిషి ప్రవర్తన గురించి ఇన్షాల్లా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రవర్తన దేన్నంటారు? నడక, నడవడికని చెప్పొచ్చు. దాన్ని ప్రవర్తన అనేది సహజ సిద్ధంగా వ్యక్తమయ్యే విషయాన్ని ఏమంటారు? ప్రవర్తన సహజ సిద్ధం, అందులో నటనకి చోటు లేదు. సరే, ప్రవర్తన ఇది ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేస్తే కోపం వస్తుంది. దాన్ని ప్లాన్ చేసుకొని కోపగించుకుందాం, ఇలా కోపపడదాం అనేది ఉండదు. ఇదే ప్రవర్తన. ఎవరైనా ఒక మంచి విషయాన్ని చెప్పారు, చాలా ఒక జోక్ చెప్పారు, నవ్వేశాం, అందులో ఒకరు లోపల నవ్వుకోవచ్చు, మరొకరు అనేది కాస్త పళ్ళు చూపించవచ్చు, ఇంకొకరు కాస్త బాగా పగలబెట్టి నవ్వచ్చు. కనుక ఇది ఏమిటి ప్రవర్తన అంటే, ఇలా వేరువేరుగా చేస్తున్నారంటే వాళ్ళు ప్లానింగ్తో చేయడం లేదు, అది అకస్మాత్తుగా వచ్చేస్తుంది. సరే, అలాగే ఒక ఆకలిగా ఉన్న వ్యక్తిని, బట్టలేని వ్యక్తిని, సరేనా, బాధలో ఉన్న వ్యక్తిని మనం చూసాం, సరేనా, ఆటోమేటిక్గా అప్రయత్నంగా మనం అనుకోకుండానే ఒక దయ అనేది వచ్చేస్తుంది. అదే సహాయం చేద్దాం, ఆదుకుందాం, అతన్ని కాస్త ఓదార్చుదాం, ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మన యాక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే చేస్తామో అది మన ప్రవర్తన. కనుక ప్రవర్తన అనేది అనుకోని చేసేది కాదు, అనుకోకుండా అప్రయత్నంగా కానీ స్వభావం రీత్యా సహజంగా వచ్చేదాన్ని ఏమంటారు? ప్రవర్తన అంటారు. సరేనండి. కనుక ఒకరు తప్పు చేసే ఒక వ్యక్తి నవ్వి నచ్చజెప్పి వెళ్ళిపోవచ్చు, మరో వ్యక్తి నాలుగు తగిలించి అక్కడి నుంచి వెళ్ళగొట్టచ్చు, కానీ ఇంకో వ్యక్తి ఇంకోలా ప్రవర్తించచ్చు. ఇవన్నీ ఏమిటి? ఆయా వ్యక్తుల్లో ఉన్న ప్రవర్తనకి నిదర్శనం. కనుక ప్రవర్తన అంటే, అయితే ధార్మికంగా తీసుకుంటే ప్రవర్తన దేన్ని అంటారు, ధర్మం దేన్ని ప్రవర్తనగా ఖరారు చేస్తుంది అంటే, ఖురాన్ మరియు హదీసులో ఏ ప్రవర్తన అయితే కరెక్ట్ అని చెప్పడం జరిగిందో, సరేనా, దాన్నే నడకగా, నడవడికగా, నైతిక విలువలుగా గుర్తించడం జరుగుతుంది. సరేనండి. ఖురాన్ మరియు హదీసులో ప్రామాణికంగా ఏ ప్రవర్తన అయితే మంచిదని చెప్పడం జరిగిందో అది మాత్రమే మనిషి నీతిగా పేర్కొనడం జరుగుతుంది, మనిషి నైతికతగా పేర్కొనడం జరుగుతుంది. మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ప్రవర్తనగా ఉండొచ్చు, కానీ ధార్మిక ప్రవర్తన పరిధిలో అవి రావు. ధార్మిక ప్రవర్తన అది పూర్తి మేలుతో కూడినదై ఉంటుంది. ధార్మిక ప్రవర్తన అనేది పూర్తి మేలుతో కూడినదై ఉంటుంది, చెడుకి ఆస్కారం లేదు ధార్మిక ప్రవర్తన. సరేనండి. అయితే సహజ ప్రవర్తన ఏదైతే ముందు చెప్పుకున్నామో అందులో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. సరే, ధార్మిక ప్రవర్తనలో ఏముంటుంది అంటే, చిన్నగా ఒక ఉదాహరణ చెప్పుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, సరేనా, వల్లదీన యున్ఫిఖూన ఫిస్సర్రాయి వద్దర్ర. అల్లాహ్ దాసుడు వీరు ఎవరు అంటే, వీరి దగ్గర బాగా డబ్బుంటే కూడా దానం చేస్తారు. అసలు దరిద్రం, దారిద్ర్యం అనే యొక్క రేఖకి కింద ఉన్న వీళ్ళు, దారిద్ర రేఖకి కింద ఉన్న వీళ్ళు దానం చేయడం మాత్రం వీళ్ళు మరో. ఉంటే లక్షల్లో దానం చేయొచ్చు, కోట్లలో దానం చేయొచ్చు, కానీ బిలియన్లలో దానం చేయొచ్చు, చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు అల్హమ్దులిల్లా. బిలియన్ల దీనాలు, బిలియన్ కూడా కాదు, కొన్ని కోట్ల రూపాయలు దానం చేసేవాళ్ళు ఉన్నారు. సరే, ఉదయం కూర్చుంటే తరావే నమాజ్ తర్వాతి వరకు కూడా నమాజులు చదువుకుంటూ మసీదులోనే, రమజాన్ వస్తే మసీదులోనే ఉంటారు. అది ఉదయం నుంచి ఇషా నమాజ్, తరావే నమాజ్ తర్వాత రాత్రి 12 వరకు అక్కడే కూర్చొని ఉంటాడు. భక్తులు వస్తూనే ఉంటారు, ఆయన రాసి ఇస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు కోవిట్లో కూడా ఉన్నారు, సౌదీలో కూడా ఉన్నారు, అనేక ప్రదేశాలు 50 100 వ్యక్తిని బట్టి 200
300,000, 10,000, 20,000, 100,000 దినాలు. దాని పళ్ళ పనే ఏమిటి? ఎందుకోసం వస్తున్నారు? రమజాన్ మాసం సాయంత్రం ఫజర్ నుంచి మొదలు రాత్రి 12 వరకు అంటే ఆలోచించండి. కనుక ఇది గుణం. ధనం అందరి దగ్గర ఉంది, అయితే ఇచ్చే బుద్ధి ఉండాలి కదా. కనుక ఇచ్చే బుద్ధి అనేది వీరిలో ఏ విషయం కలగజేసింది? ధర్మం కలగజేసింది. దైవం పట్ల భయం అనేది, దైవం పట్ల ప్రేమ అనేది, దైవం ఇంకా కరుణిస్తాడు అన్న ఆశ అనేది ఈ ప్రవర్తనకి దారితీసింది. సరే, మనం మన దగ్గర ఉంటే ఏం చేస్తాం? ఇంకా దాన్ని కూడబెట్టుకొని భద్రపరుచుకునే ప్రయత్నం అనేది దాదాపు చేస్తాం. అయితే కొందరు ఉంటారు, వారు ఏమిటంటే వారి దగ్గర ఉన్నదాన్ని మళ్ళీ సమాజానికి ఇవ్వాలని ప్రయత్నిస్తారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇస్తాడు, వారి ఆ ఉద్దేశ కారణంగా వాళ్ళకి ఇంకా ఇస్తుంటాడు. కనుక ప్రవక్త సలహా వారు ఏమన్నారు? అల్లాహ్ సుబ్హానహు తఆలా మాట, సరేనా, మీరు నా దాసుల మీద ఖర్చు చేయండి, మీ మీద నేను ఖర్చు చేస్తాను అంటున్నాడు. మీరు నా దాసుల మీద ఖర్చు చేయండి, మీ మీద ఖర్చు చేయడానికి నేనున్నాను, మీరు వారికి ఇవ్వండి నేను మీకు ఇస్తాను అంటున్నాను. కనుక మనం ఇస్తేనే మనకు వచ్చేది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట కూడా ఏమిటంటే, అల్ యదుల్ ఉల్యా ఖైరుమ్ మినల్ యది సుఫ్ల. ఇచ్చే చెయ్యి కన్నా పై చెయ్యి కన్నా, ఇచ్చే చెయ్యి కన్నా పుచ్చుకునే చెయ్యి, అంటే కింద పుచ్చుకునే చెయ్యి అంటే ఇది అధమ స్థితిలో ఉంటుంది. ఉత్తమ స్థితిలో ఏ చెయ్యి ఉంటుంది? అల్ యదుల్ ఉల్యా, ఇచ్చే చెయ్యి ఉంటుంది. కనుక మనం మన దగ్గర తక్కువ ఉన్నా సరే ఇచ్చే వారంగా ఉండాలి, కానీ తీసుకునే వారంగా ఉండకూడదు. కనుక అభిమాన సోదరులారా, మనం రోజు ఇఫ్తార్ చేస్తున్నాం, ఇది ఒకరు ఇస్తేనే కదా మనం చేస్తున్నాం అవునా కదా. మరి మనం ఏం చేయాలి? ఇఫ్తార్ చేసుకొని ఊరుకుందామా? లేదు, మనం కూడా మనకు వీలైనంత మన ప్రాంతంలో కానీ వేరే యొక్క ప్రదేశంలో కానీ మనము అనేది ఇఫ్తార్ ఏర్పాటు చేపించాలి. ఎంత ఈ స్థాయిలో మనకు కుదరకపోవచ్చు, 100 మందికి ఒకరు చేపిస్తున్నారు, 1000 మందికి ఒకరు చేపిస్తున్నారు అంటే మనకు 100 మందికి 1000 మందికి ఇఫ్తార్ చేపించే సౌకర్యం లేకపోతే, అయితే 10 మందికి చేపించలేమా? సరే, అది కూడా కుదరదు. ఓ ఇద్దరికి చేపించలేమా? అది కూడా రోజుకి ఒక నిలిపోతని మనం ఇది చేసుకొని అతనికి ఇఫ్తార్ ఏర్పాటు చేయించలేమా? సరేనా, ఏది సాధ్యం కాదు. ఖర్జూర ముక్క అనేది మనం ఇవ్వలేనా? అది మన ఆమీర్ గారికి తెలిసి ఉంటుంది. ముందు క్లాసులు జరిగేటప్పుడు ఒక మసీద్ వచ్చేవాడు, గుర్తుంటుంది, ప్రతి శుక్రవారం అందరికి ఒక్క ఖజూరమే ఇచ్చేవాడు. అయితే అందరికి ఇచ్చేవాడు, ప్రతి శుక్రవారం వచ్చేవాడు. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మీరు తీసుకోండి అని చెప్పడం ఒక రకం అవునా కదా. ఎప్పుడో ఒకసారి ఇచ్చేయడం అనేది ఇంకో రకం. ప్రతి వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక్క ముక్క మాత్రమే, అయితే ప్రతి వ్యక్తికి వచ్చి ఇవ్వడం అనేది, అంత శ్రద్ధ చూపడం అనేది, ఇది అతని నైతికత అవునా కదా. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. రెండో విషయాన్ని తీసుకున్నట్లయితే, యున్ఫికున ఫిస్ సరాయి వదరాయి, ఉంటే ఇంకా బాగా దానం చేస్తారు, లేకున్నా దానం చేస్తూనే ఉంటారు, అది మాత్రం ఆగదు. వల్ కాజిమీనల్ గైర్, రెండోది ఏమిటి? వారు కోపాన్ని ఏం చేస్తారు? దిగమింగుతారు, కోపాన్ని అధిగమిస్తారు. అంటే ఇక్కడ రెండు పద్ధతులు మనం తీసుకోవాలి. అదేమిటంటే, కోపం అనేది సహజం అందరికీ, మనుషులు మొదలు పక్షుల వరకు, పశువుల వరకు, ఎక్కడ చూసుకున్నా మనం కోపం అనేది ఖచ్చితంగా. వారికి ఏదైనా ఇరిటేట్ చేసే విషయం కనుక చోటు చేసుకున్నట్టయితే అవి కోపగించుకోవడం సహజంగా చూస్తాం మనం అవునా కదా. మనిషికి కూడా కోపం వస్తుంది. అయితే కోపం ఏ మోతాదులో ఉండాలి, ఏ సమయంలో ప్రదర్శించాలి, ఎవరి మీద ప్రదర్శించాలి అనేది చాలా ముఖ్యం. కోపం చెడ్డది కాదు, అయితే ఏ మోతాదులో, ఎప్పుడు, ఎవరి మీద ఎలా ప్రదర్శించాలి అనేది తెలుసుంటే కోపం కూడా మంచి ఆయుధం, కోపం కూడా మంచి ఆయుధం. అలా కాకుండా ఇంట్లో గొడవ పడ్డాను, భార్య ఏదో చెప్పింది అని వచ్చినా అది మనసులో పెట్టుకొని ఆఫీస్ వాళ్ళ మీద ఎగిరితే, నీ కోపాన్ని నువ్వు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ఆశ్రమం ఎలా ప్రదర్శించుకోవాలి, ఆ ప్రదేశాన్ని వదిలేసి అసలు ఏమీ సంబంధం లేని ఈ వ్యక్తుల వద్ద ముందు పై వచ్చి ఎగరడం అనేది ఏంటి? అవివేకం అనిపిస్తుంది. కనుక ఇస్లాం ఏం చేస్తుంది? దీని ఆపుతుంది, ఇది కుదరదు. సరే, అలాగే ఒకవేళ ఒక వ్యక్తి మీద కోపం వచ్చినా ఆ కోపాన్ని ఉత్తమ రీతిలోనూ ప్రదర్శించాలే, కానీ ఎలా పడితే అలా ఎడాపెడా నువ్వు వ్యవహరించడానికి వీలు లేదు అని ఇస్లాం ధర్మం చెబుతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చూడండి, మీకు కోపం వచ్చినట్లయితే, కోపం వచ్చినట్లయితే ఏం చేయాలి? ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, చదవాలి. ఎందుకు? కోపం బాగా కెలికే దేవుడు, శైతాన్ కెలుగుతుంటాడు. కానీ ఎందుకు కోపంలో నేరాలు జరిగాయి? క్షణికావేశములు హత్యలు చేసేసిన వారు ఉన్నారు, క్షణికావేశములు హత్యలు చేసేసిన వారు ఉన్నారు, 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు జైళ్ళల్లో ఉన్నారు,
క్షణిక ఆవేశం, ఏమి లేదు, పెద్ద నేరం అటువైపు లేదు ఇటువైపు లేదు, వీడిది కూడా హత్య చేయాలనే ఉద్దేశం కూడా పాపం వీడికి లేదు, ప్లానింగ్ ఏమీ లేదు, పట్టరాని కోపం, ఏం తోచలేదు, ఏదో ఒకటి తీసి కొట్టాడు అయిపోయాడు. కనుక అభిమాన సోదరాలు గమనించారంటే ధర్మం ఏం చేస్తుంది, కానీ దీన్ని కంట్రోల్లో పెట్టుకోమంటారు. మీ కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి, వాళ్ళ కాదు మీ నెల కాదు అదుపులో పెట్టుకోవాలి, అయితే అణచిపెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పాటికి క్షమిస్తున్నా, ఈ రోజుకి క్షమిస్తున్నా, ఈ పూటకి క్షమిస్తున్నా అని దాన్ని లోపల పెట్టి పెట్టి క్షమించిన ఊరికే చెప్తున్నా పైకి, లోపల ఏమి లేదు అలానే ఉంది, దాన్ని ఏం చేస్తున్నా అంటే అదిమి పెట్టుకుంటున్నా. ఆ పెట్టుకుని పెట్టుకుని పెట్టి బాగా మన దగ్గర కూడా బలం వచ్చేసింది, శక్తి వచ్చేసింది, నేను కూడా ఏమైనా చేయగలనన్న ఒక సమయం వస్తుంది. అప్పుడు ఏం చేశానంటే ఒక విస్ఫోటనంలో అతని మీద ఉంచుకు పడిపోదాం. ఇదొకటి. రెండోది పిల్లలకి ఉదాహరణకు తల్లి చెప్తుంది, మీ కొడుకు ఈరోజు సంతోషం పోనేలే అని వదిలేస్తాం ఆ రోజు, కానీ రెండో రోజు చెప్తాం కానీలే వదిలేస్తాం, మూడో రోజు అలా వదిలేస్తూ వదిలేస్తూ ఉంటాం. అయితే క్షమించం, పెట్టుకొని ఉంటాం లోపల. ఎప్పుడొకసారి ఇంకా పెద్ద తప్పు చేస్తాడు, ఆ తప్పు చేసినప్పుడు ఈ మిగతా మొత్తం అనేది చేస్తామంటే ఒకేసారి అతని మీద అడిగి అర్థమైస్తావదు, అన్ని దెబ్బలు కొడుతుంది. నేను చేసిన తప్పుకి ఒక దెబ్బ ఓకే కరెక్టు, ఇన్ని దెబ్బలు కొడుతున్నాను నాన్న ఏంటంటే నాన్న కొడుతున్నది ఆ ఒక్క తప్పుకు కాదు, ఈ వారాంతరం విన్నాడు కదా అవన్నీ ఒకేసారి లాగించుతున్నాను. ఇది మంచి పద్ధతి కాదు సోదరులారా. ఒకసారి మనం మన్నించేసా అంటే ఇంకా అయిపోయింది, దాన్ని వదిలేయాలి. కనుక ఇది మనం గమనించాలి. వాళ్ళు కాదు మీ నలగైందంటే కోపాన్ని మనం అధిగమించాలి, కానీ కోపాన్ని అదిమి పెట్టకూడదు. కోపాన్ని అదిమి పెట్టకూడదు, ఎందుకంటే అదిమి పెడితే ఎప్పుడో ఒకసారి అది పెళ్ళుమని తన పేలడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము. వాళ్ళు కాదు మీ నలగదు, వాళ్ళు ఆఫీన అనిన్నస్, వాళ్ళు ఆఫీన అనిన్నస్ ప్రజలతో తన మన్నింపు వైఖరి అనేది వ్యవహరించేవారు. మన్నింపు వైఖరి, చాలామంది తప్పు జరిగిపోతుంది కదా మనం ఉంటాం, ఎవరి వల్ల తప్పు జరుగుతుందండి, మీతో పాటు పనిచేసే వాళ్ళతోనే తప్పు జరుగుతుంది, మనతో పాటు కలిసి జీవించే వాళ్ళతోనే తప్పు చేస్తుంది, బయట వ్యక్తులతో తప్పు జరిగే అవకాశం లేదు. ఎందుకు వాళ్ళకి మనకు సంబంధం లేదు అసలు, ఒకవేళ జరిగినా మనకి ఎలాంటి సంబంధం కోపగించుకునే అవకాశం కూడా అక్కడ ఉండదు మనకు, అవునా కదా. ఎక్కువ అనేది కోపతాపాలు అనేవి కానీ కాస్త ప్రతీకార భావం కానీ ఇవన్నీ అనేది ఎక్కడ చోటు చేసుకుంటే మనతో పాటు పనిచేసే వాళ్ళతోనే, మనతో పాటు నివసించే వాళ్ళతోనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అలాంటివి జరిగినప్పుడు క్షమించండి అని వచ్చి కోరుకుంటారు కొందరు, మాట వరుసగా క్షమించేశాను ఇదే, అయితే మనసులో మైలపోదు, అది అలానే ఉంటుంది. కుళ్ళుబొత్తుతనం అనేది లోపల పోదు, అది అలానే ఉంటుంది. పైకి మాత్రం ఏం చేస్తామంటే ఏదో పెద్ద క్షమించేసిన వ్యక్తిలా అనేది నటిస్తాం. అయితే లోపల పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ మొత్తం విషయాన్ని ఏం చేస్తాం మనం మళ్ళీ తీసుకోవచ్చాం అతని ముందర. నువ్వు ఫలానా సమయంలో ఇది చేసావు, ఫలానా 10-20 సంవత్సరాలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, అయినా వాళ్ళ జ్ఞాపకశక్తి ఎలా ఉంటుందో ఇంకా సెల్యూట్ చేయాలి వాళ్ళందరికీ, అన్ని గుర్తుంటాయనైనా చిన్న చిన్న విషయాలు, అరే దీన్ని కూడా ఇది సీరియస్గా తీసుకున్నాడా అన్ని మనం ఫీల్ అయ్యేలా చేస్తారన్నమాట, అర్థం లేదా. కనుక ఇలాంటివి ఉంటాయి. క్షమించేసామంటే క్షమించేసాం అయిపోయింది, ఇంకా ఆ తర్వాత మనసులో దాన్ని పెట్టుకోకూడదు, దానివల్ల మానసికంగా మనమే నష్టపోతాం. కనుక వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉత్తమంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు. కదా ఉత్తమంగా వ్యవహరించేవారు ఇవి, దానం చేసేవారు, కోపగించుకోనివారు, మన్నించేవారు, ఇది ఉత్తమంగా వ్యవహరించేవారు, సరేనా. కనుక చిన్న సంఘటనతో మనం ఆ మాటను పూర్తి చేసుకుందాం. ఓ సత్పురుషుడు పనికత్త ఆయనకు నీళ్లు పట్టుకొచ్చింది, అయినా వేడి, అయితే జారి ఆయన మీద పడింది, ముఖం మీద బాగా వేడి కొన్ని నీళ్ళు పడిపోయి పైన తల నుంచి ఎలా ఉంటుంది, ఇంకా కుర్రమని చూశాడు. ఆయన చూసేసరికి ఆమె తెలిసి ఈయన దైవభీతి పరుడు అని, ఆమె ఏమన్నదంటే వల్కాది మీనలు దైవదాసులు తమ కోపాన్ని వారు అదుపులో పెట్టుకుంటారు అని అన్నారు. కదు కదం తుగైది, నేను నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను, దిగమింగుతున్నాను. తన వల్ల ఆఫీన్ అని నాస్ ప్రజల్ని వారు మన్నిస్తాడు, నేను క్షమిస్తున్నాను అన్నారు. వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్ అనే ఆయతను పూర్తి చేసేసరికి ఇప్పుడే ఈ క్షణమే నేను ఏ నయా పైసా చేసినా విడుదల చేసినాను, వెళ్ళిపోను. ఇది ప్రవర్తన, ఇది ప్రవర్తన. కనుక కోపం వచ్చినప్పుడు సహజంగా కోపడం అందరూ చేసేది, అయితే దాన్ని కూడా ఉత్తమంగా ప్రదర్శించగలగడం అనేది ఏమిటి, ఇదే ధర్మం మన నుండి
కోరేది. కనుక అభిమాన సోదరా, ఇస్లాం ధర్మం మనకు నేర్పించే నైతిక విధానం, ప్రవర్తన రీతి అనేది పరిపూర్ణమైనది. అది అన్ని కాలాల్లోనూ ఎక్కడ మనమున్నా, అది సాటి మనుషులైనా సరే, పశువులైనా సరే, అలాగే ఏమంటారు చెట్లైనా సరే, ప్రతి ప్రాణి ఎడల ఉత్తమంగా వ్యవహరించమన్నదే ఇస్లాం యొక్క హితబోధ. కనుక మన ప్రవర్తనను బట్టే మనకు మన ధర్మానికి విలువ వస్తుంది. మన ప్రవర్తన బాగుంటే ఇతను పాటించే మత ధర్మం బాగుంది అంటారు. మన ప్రవర్తన చెడ్డదైతే ఖచ్చితంగా నాతో పాటు నా మతాన్ని కూడా నిందిస్తారు. కనుక నింద రాకుండా, మన మీద నింద రాకూడదు, మనం పాటించే మత ధర్మం మీద నింద రాకూడదు అంటే మన నిజాయితీగా జీవించాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా అలానే జీవించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజాకుమల్ అఖరన్, వస్సలాము అలైకుమ్.